వెల్కమ్ టు తెలుగువన్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సునీత విలియమ్స్ గారి గురించే టాపిక్ అయితే డిస్కషన్ జరుగుతుంది. ఆవిడ స్పేస్ నుంచి రీసెంట్గా రావడం అండ్ ఆ టాపిక్ గురించి చాలామంది డిస్కస్ చేయడం అండ్ ఈ టాపిక్ గురించి మనతో పాటు మాట్లాడడానికి బిఎం బిర్లా సైన్స్ ఫౌండర్ అండ్ రిటైర్డ్ డైరెక్టర్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? సార్ థ్యాంక్ యూ. సో ఎక్కడ ఇండియాలో మొత్తం అందరు చూస్తే కూడా ఇప్పుడు సునీత విలియమ్స్ టాపికే జరుగుతుంది. అవునండి. డేస్కి వెళ్ళి ఒక ఆల్మోస్ట్ ఒక 286 డేస్ మళ్ళీ స్పెండ్ చేసి రావడం. అవునండి. ఎలా చూడొచ్చు సార్? ఒక విధంగా చూస్తే ఇట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. అంటే అవుట్ ఆఫ్ ఈవిల్ కమెత్ గుడ్ అని అంటారు. కనుక ఒకవైపు చూస్తే 8 డేస్ కని వెళ్ళారు. దట్ హ్యాస్ బికమ్ 8 మంత్స్. ఇట్ లుక్స్ వెరీ బ్యాడ్. బట్ అవుట్ ఆఫ్ దిస్ has come survival in outer space, experiments in outer space, ivanni vachhe anamata. Kanaka I would say it is a tremendous achievement. From another point of view also, ademtante deeni valla chaala mandi attention deeni meeda focus chestunnaru and they are inspired. ఇదన్నీ ఇవన్నీ ఏమిటంటే ఇన్స్పిరేషనల్ ఈవెంట్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ అదర్స్ ఆల్సో. ఎవ్రీ వన్ వాంట్స్ టు బికమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విచ్ ఇస్ గుడ్, బట్ దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఇన్ లైఫ్ దాన్ దట్. అది చెప్పడానికి ఇట్ గివ్స్ అ గుడ్ మెసేజ్. కాకపోతే 8 డేస్ కోసమే వెళ్ళి, బట్ 280 డేస్ అనేది ఒక ఎక్స్పాన్షన్ జరిగింది కదా, అన్ని డేస్ ఉండాల్సి వచ్చింది. అసలు వెళ్ళిన పర్పస్ సర్వైవ్ అయిందంటారా? వెళ్ళిన పర్పస్ వాజ్ ఎస్ వాజ్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండ్ ఆల్ దట్. అదంతా అయింది. బట్ ఇన్ ద మీన్ టైమ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ హీలియం లీకేజ్ అండ్ దేర్ బీయింగ్ స్ట్రాండెడ్ దేర్, అక్కడ పూర్తిగా స్ట్రాండ్ అయిపోయి ఉన్నారు, లైక్ ఇన్ ఏ ట్రాఫిక్ జామ్. ముందరకి వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము, అలా అయిపోయింది. బట్ నెవర్దలెస్ దే హ్యావ్ ఓవర్కమ్ దీస్ డిఫికల్టీస్ విత్ హెల్ప్. అంటే కింద నుంచి దే సెంట్ సప్లైస్ మీన్ వైల్. ఇప్పుడు సోయూజ్ స్పేస్ క్రాఫ్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్, అది ఇన్ ఏ రొటీన్ మేనర్ ఇట్ గోస్ అండ్ బ్రింగ్స్. బట్ వై? ఓన్లీ బికాస్ దట్ ఈస్ స్పెండింగ్ ఏ లాట్ ఆఫ్ ఫ్యూయల్. అక్కడికి వెళ్ళి రావడం చాలా ఫ్యూయల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఇన్ ఎ వెరీ సటిల్ వే అంత ఫ్యూయల్ ఎక్స్పెండిచర్ లేకుండా ద ఆర్బిట్ వాజ్ సార్ట్ ఆఫ్ స్లోలీ క్లోజింగ్ ఇన్ అండ్ ఫైనలీ స్ప్లాష్ డౌన్ ఇన్ ఫ్లారిడా. రిటర్న్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి హెల్త్ కండిషన్ కానీ ఇవన్నీ మానిటర్ చేస్తారా సార్? చాలా చేయాలండి. ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఇన్ స్పేస్ విమెన్ వాజ్ వ్యాలెంటీనా టెరిస్కోవా. ఆవిడకే దే నోటిస్డ్ కొంచెం హార్ట్ కొంచెం ఇలాంగేట్ అయిందని. అండ్ ఆవిడ ఇన్ని రోజులు కూడా లేరు మైక్రోగ్రావిటీలో. సో హార్ట్ ఇలాంగేషన్ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ లీకేజ్ ఆఫ్ బోన్ అండ్ మసల్ మాస్, అవి తగ్గిపోతాయి. సో లాట్ ఆఫ్ రీహాబిలిటేషన్ సైకలాజికల్ ఆల్సో. So it is a massive program of rehabilitation, of physical therapy and all that. Adanta ayya varku they cannot clear her for complete konni months varuku observation lo unchali. She'll be under observation for several weeks because psychology kuda chudal kada. అయితే 8 డేస్ అనుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళారు, బట్ ఇన్ని డేస్ అక్కడ సర్వైవ్ అవ్వడానికి కానీ అక్కడ జీరో గ్రావిటీ పొజిషన్లో కానీ ఎలా మేనేజ్ చేయగలిగింటారంటారు? అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ అచీవ్మెంట్ బికాస్ దే వర్ గెటింగ్ సప్లైస్ నో డౌట్ ఇంటర్మిటెంట్లీ, బట్ లివింగ్ దేర్ వితౌట్ ఎనీ ఆధారు అని చెప్పొచ్చు తెలుగులో ఈజ్ అ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ I think ade out of evil cometh good annanu. So చెడుపులోంచి మంచి. ఆవిడ రాక ముందు కూడా చాలా మంది టాపిక్ డిస్కషన్ ఏంటంటే ఇక రారేమో, అక్కడే ఉండిపోతారేమో, రావడానికి చాలా టైం పడుతుంది అన్నట్టు ఒక డిస్కషన్ జరిగింది. ఒక్కొక్కసారి అక్కడే ఇరుక్కుపోయారు అనే ఉద్దేశంలో. సో అలా అలా అంటే ఎందుకు జరిగింది అని అంటారు సార్? బికాస్ పీపుల్ డిడ్ నాట్ రియలైజ్ దట్ వీ కెన్ సెండ్ దిస్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ విచ్ కెన్ బ్రింగ్ దెమ్ డౌన్.
అది ఇలాన్ మస్క్ గారు పర్సనల్ ఇంటర్వెన్షన్తో చేయగలిచారు. సో ద బేసిక్ థింగ్ హియర్ ఈజ్ దట్ మెల్లిగా దే గాట్ అవుట్, గాట్ ఇన్ టు దిస్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్, అండ్ ద డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కూడా వెంటనే కింద పడిపోలేదు. లైక్ ద సో యూస్టీ చాలా సర్కిల్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్, థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఇట్ సర్కిల్ ద ఎర్త్. మీన్ వైల్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ స్లోడ్ ఇట్ డౌన్ అండ్ ఫైనలీ ఇట్ స్ప్లాష్ డౌన్. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పుడు ఎలా జరిగింది సార్? అంటే అప్పుడు వేరే అండి. అప్పుడు ఏమిటైందంటే షీ వెంట్ బై ద స్పేస్ షటిల్ అండ్ నాకు స్వయంగా చేసిన ఆయనే చెప్పారు. ఏమిటైందంటే ఓ రింగ్స్ అని ఉంటాయి, దే ఆర్ మేడ్ ఆఫ్ ఫెల్ట్ అండ్ చాలా లైట్ మెటీరియల్, అవి డిటాచ్ అయిపోయి అవి వచ్చి దే హిట్ ద స్పేస్ క్రాఫ్ట్. స్పేస్ క్రాఫ్ట్ స్లోడ్ డౌన్, దాంతో ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ టు టైల్స్ ఉంటాయి, సెరమిక్ టైల్స్ టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ హీట్. ఆ సెరమిక్ టైల్స్ ఏమో కొన్ని డ్యామేజ్ అయ్యాయి, డ్యామేజ్ అయితే లోపల చాలా హై టెంపరేచర్ వచ్చి ఇట్ ఫెల్ డౌన్. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 7 మెంబర్స్ దాకా చనిపోయినట్టున్నారు. అది ఛాలెంజర్, అది ఫర్ ఎ డిఫరెంట్ రీజన్. రాకెటే పేలిపోయింది, తీసుకెళ్తున్న రాకెట్. ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన వాళ్ళు పైన అక్కడ కండిషన్స్ ఎలా మేనేజ్ చేసుకుంటారు, అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం రాకుండా స్పేస్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు? దే విల్ హ్యావ్ ఎక్సర్సైజెస్, ఈవెన్ ద డైట్, ఇవన్నీ చేయాలి. చేస్తే కానీ దే కెనాట్ మేనేజ్, వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఉంటే దే కెనాట్. ఫుడ్ కానీ ఇవన్నీ ఎలా తీసుకుంటారు సార్? ఫుడ్, వాటర్ అండ్ పైన స్పేస్లో డిఫికల్ట్ బికాజ్ ఇట్ విల్ బి ఫ్లోటింగ్. సో అందులోంచి అదే, దట్స్ ద బేసిక్ ట్రైనింగ్. సో ఆ ఫ్లోట్ అవుట్ ఉన్న ఐటమ్స్ తోటి దే హ్యావ్ టు. సో ఇప్పుడు అంటే ఫర్దర్గా చాలామంది ఎవరైనా ఇలా స్పేస్లోకి వెళ్ళడానికి కానీ ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇదొక అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండ్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ అవుతుంది అని అనుకుంటున్నారు. బాగా చెప్పారు, ఎగ్జాక్ట్లీ. ఇది ఎలా చూడొచ్చు సార్ అంటే ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ అండ్ మిస్హాప్స్. సో లాంగెస్ట్ ఎక్కువ డేస్ ఉన్న ఉమెన్గా కూడా ఇప్పుడు సునీత విలియమ్స్ గారి గురించి అందరూ చెప్తున్నారు. సో అంటే ఆవిడకి ఏమన్నా అంటే ఇంత చేసిన సర్వీస్, అంటే ఈ ఫీల్డ్లో ఇంత చేసింది కాబట్టి ఆవిడని ఎలా ట్రీట్ చేస్తారు ఫర్దర్గా అని? చాలా బాగా ట్రీట్ చేస్తారండి, బట్ ఫస్ట్ షీ హ్యాస్ టు కమ్ అవుట్, షీ హ్యాస్ టు బి క్లియర్డ్ బై ఆల్ దీస్ డాక్టర్స్ అండ్ సో ఆన్. After that, she will be treated very well. So, furtherga, ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి సార్ బిట్వీన్ స్పేస్ అండ్ ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్, ఎలాంటి వర్క్స్ జరుగుతూ ఉంటాయి? ఇలాగే యూ హ్యావ్ టు గో అప్, లాచ్ ఆన్ టు ద స్పేస్ స్టేషన్, అక్కడ ఉండాలి, దాని తర్వాత అక్కడి నుంచి మెల్లిగా సేఫ్లీ రావాలి కిందకి. సో ఇలాంటి వాటి మీద, ఇలాంటి సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, సైన్స్ పరంగా ఇలాంటి వాటి మీద అవగాహన పెంచుకోవాలనుకునే వాళ్ళకి మీరు చెప్పే మాటలు ఏంటి సార్? దే షుడ్ స్టడీ ఇంజనీరింగ్ ఆర్ స్పేస్ ఇంజనీరింగ్. ఇప్పుడు అహ్మదాబాద్లో చాలా సంవత్సరాల కొద్దీ ఒక స్పేస్ టెక్నాలజీ ఆర్ ఇంజనీరింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది. దే షుడ్ స్టడీ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఇంకోటి వచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ అని, ఐసర్. సో ఇటువంటి జాగాలను స్టడీ ముందర, ఫస్ట్ దే హ్యావ్ టు గెట్ ఏ బ్యాచులర్స్ మినిమం ఆర్ మాస్టర్స్ డిగ్రీ. ఆఫ్టర్ దట్ డూ ఆల్ దీస్ థింగ్స్. వీటికి స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి కనుక, అంటే వెంటనే ఉద్యోగం రాదు, బట్ యూ విల్ బీ గెటింగ్ ఎ స్కాలర్షిప్ అండ్ యూ విల్ హ్యావ్ టు లివ్. జనరలీ ఒకసారి వెళ్ళొస్తేనే అదొక అచీవ్మెంట్గా ఫీల్ అవుతారు, బట్ సునీత విలియమ్స్ గారు నాకు తెలిసి థర్డ్ టైం అనుకుంటా షీ వెంట్ అండ్ కేమ్. సో ఎలా చూడొచ్చు అంటే ఆవిడ ఇన్స్పిరేషన్ కానీ ప్యాషనేట్గా కానీ ఆవిడకి చాలా అలవాటు అయిపోయిందని చెప్పాలి రెగ్యులర్గా ఇవన్నీ. సో షీ వాజ్ ఏ sort of a veteran commander. So she managed very well. Female and tanu inta inspirational ga akadike velli ikkadiki, I mean space nunchi earth ki vachadam valla chaala mandi kuda harsham vyaktam chestunnaru. She is a inspiration for many generations, mukhyanga India lo. Because India lo manam emo avada Indian anukuntam. Yes, she is Indian, no doubt. But
naturalized American. So that gives a great inspiration and role model. Ippudu, for example, Sachin Tendulkar. Atanni chusi entamandi cricket baga aadadam nerchukunnaru. Inspired by him. So she is one such inspirational feature. అయితే గతంలో కూడా ఆవిడ ఒకసారి వెళ్ళొచ్చు, స్పేస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడుతూ ఐ హావ్ క్యారీడ్ భగవద్గీత అండ్ గణేష్ ఐడల్ అని చెప్పారు. సో అలా స్పేస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు థింగ్స్? Yes, you can have a small suitcase or briefcase. And in that you can carry these things. మన పర్సనల్ ఐటమ్స్ తీసుకెళ్ళచ్చా సార్? ఏమన్నా తీసుకెళ్ళచ్చు, తీసుకెళ్ళచ్చు. సో ఫుడ్ పరంగా పర్మిటెడ్ వెయిట్ లిమిట్స్ దాన్ని కూడా చెక్ చేసి పంపిస్తారా? ఎలాంటి థింగ్స్ తీసుకెళ్ళచ్చు అంటే స్పేస్కి వెళ్ళేవాళ్ళు జనరలీ ఇట్స్ జీరో గ్రావిటీ ప్లేస్ కాబట్టి చాలా పర్సనల్ ఐటమ్స్ విచ్ గివ్ దెమ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ సాటిస్ఫాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీరు మొన్న చూస్తుంటారు ఓపెన్ హైమర్ అని ఒక ఫిల్మ్ వచ్చింది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఐ హావ్ సీన్. అతనికి సంస్కృతం వచ్చును, దో హీ వాజ్ అ జర్మన్. And Vishnu Sahasranama, even Nikuda, he was reading out. So some of his compatriots became very annoyed. But he did it. And he succeeded in the Manhattan Project, the first atom bomb, in other words, as it is said. So you can take whatever gives you inspiration. It could be Bible, it could be anything. అయితే కొంచెం షార్ప్ ఐటమ్స్ కానీ ఈవెన్ పిన్ కూడా తీసి క్యారీ చేయడానికి ఉండదు కదా, అది కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో దే విల్ చెక్ ఎవ్రీథింగ్. సో ఎలాంటి ఆబ్జెక్ట్స్ తీసుకెళ్లాలన్నా ముందు వెరిఫై చేసే కరెక్ట్ ఎవ్రీ. ఇంకా అదర్ థింగ్స్ అంటే క్లాత్స్ కానీ ఇలా ఏమి ఉండదు కదా, క్లాత్ తీసుకెళ్ళొచ్చు. సునీత విలియమ్స్ గారి జర్నీని మీరు చూస్తే హౌ యూ కెన్ సే అబౌట్ హర్ సర్? ఐ మీన్ షీఈస్ అ గ్రేట్ పర్సన్ హూ హెస్ ఎండ్యూర్డ్ లాట్ lot of training kuda endurance then this then the other space walk. So I think she's a very great lady, role model. Maybe she has not discovered any like Einstein or anyone, but everyone is not Einstein. There are things in technology and so on. She inspires many young Indians. So further ga evaraina space ki velle vallu definitely avadu gurinchi telusukuntarani avunandi lessons gaani avadu. Yes. They will make a case study. Sir, thank you so much for your valuable time. And mee gurinchi kuda oka 2 minutes maaku ante how you work intaku mundu meer chesina director gaani ivanni okka sari cheptara? Basically I took over as founder director of the BM Birla Planetarium and Science Center. సో అక్కడ 40 ఇయర్స్ ఉన్నాను. యు మైట్ సే ఐ ఈవెన్ ఓవర్ స్టేడ్. సో దాని తర్వాత ఐ రిటైర్డ్ అండ్ రిటైర్మెంట్ తర్వాత నౌ ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ రైటర్ అండ్ కాస్మాలజిస్ట్ బికాస్ మై ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ కాస్మాలజీ, యూనివర్స్ ఎలాగా. సో ఇందులో ఐ హ్యావ్ మై లేటెస్ట్ బుక్ ఇస్ కమింగ్ అవుట్ కాల్డ్ ద యూనివర్స్ ఆఫ్ డార్క్ ఎనర్జీ. The very prestigious publisher, Springer, is bringing it out. So I am more interested in writing and, you know, very high-end physics research. Okay, sir. Thank you. Thank you so much for your valuable time. Thank you. Thank you. Yeah.